హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆది ఫ్రాక్తో మనం ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో చూసానంటే నేను ఈ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ది ఫస్ట్ మనం ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసుకోవాలి చూసుకోవాలి కింద ఎంత ఉందో మనకి కింద విడ్ అనేది ఎంత ఉందో చూసుకుని నేను అక్కడ వరకు మనకి కింద ఎంత ఫ్లేర్ కావాలో అక్కడి వరకు చూసుకుని నేను అది ఫోల్డ్ చేసుకున్నాను అనమాట దాని తర్వాత ఫ్రాక్ పొడవ వచ్చేసి నాకు ఆది ఫ్రాక్ ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది బట్ నేను ఒక ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట మీకు కింద ఫ్రాక్ కింద పాటు ఫ్రాక్ ఎంత పొడవు కావాలో అంత ఫ్రాక్ చూసుకుని పెట్టుకోవాలి అలాగే ఎంత విత్ కావాలో అంత చూసుకుని నేను సేమ్ ఆది ఫ్రాక్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను పొడవేమో ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇలా తీసుకుని నాకు ఎంత వరకు క్లాత్ కావాలో అక్కడి వరకు నేను కట్ చేసుకున్నాను జస్ట్ వన్ మీటర్ క్లాత్తోనే నేను ఫ్రిల్స్ షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి కదా అలాంటి ఫ్రాక్ అనేది డిజైన్ చేసినాను సో చూసారు కదా ఇదైతే పార్ట్ అనమాట బిగినర్స్కి అయితే క్లాత్ ఎటు ఫోల్డ్ చేయాలి ఎక్కడ ఏ మెజర్మెంట్ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది క్లాత్ ఫోల్డ్ చేయడానికే ఫస్ట్లో చాలా టైం పడుతుంది బట్ క్లాత్ పర్లేదు మీరు ఇంట్లో ఉన్న పాత చీరలతో అలా ట్రై చేయండి అప్పుడు మీకు ఎక్కడ కటింగ్ చేయాలి ఏది అని చెప్పి అర్థమవుతుంది అప్పుడు మనం తక్కువ క్లాత్తోనే మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్ వేస్ట్ కాకుండా అది వన్ మీటర్ క్లాత్ బయట దగ్గరికి తీసుకెళ్తే వన్ మీటర్కి ఏం ఫ్రాక్ రాదంటారు బట్ నాకు వన్ మీటర్లో ఫ్రాక్ కుట్టుగా ఇంకా కొంచెం ఫ్రాక్ ఇంకా కొంచెం క్లాత్ కూడా మిగిలిందనమాట సో మనం అలా అనేది కట్ చేసుకోవచ్చు మెయిన్ కటింగ్ ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది చూసుకుని క్లాత్ అలా కట్ చేసుకోవాలి సో ఇంక ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది కదా నేను ఖర్చుతో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను అంటే అది కొంచెం పొట్టిగా ఉంది ఫ్రాకు నేను కొంచెం వన్ వన్ నుంచి యాడ్ చేస్తున్నాను ఓన్లీ బాడీ పార్ట్కి మట్టికి నేను ఇలాగా లైనింగ్ అనేది వేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇది ఒక నైన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఎందుకంటే పైన క్రాస్ ఉంది కదా అక్కడ వన్ ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను సో చూసారు కదా ఇక్కడ క్రాస్లు ఉన్నాయి క్లాత్కి సో అందుకని చెప్పి పైన ఒక వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇలాగ స్ట్రైట్ లైన్ ఇప్పుడు చూసారు కదా నేను బాడీ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అంతే ఉంది దాని తర్వాత సేమ్ మనం ఆ ఫ్రాక్లో పైన మనం నెక్ ఇది నెక్ పార్ట్ అనేది మార్క్ చేయము ఎందుకంటే అది మనకి ఆ స్లిప్స్లో వస్తుంది షోల్డర్ దగ్గర స్లిప్స్లోనే నెక్ అనేది స్క్వేర్గా వస్తుంది మనం ఓన్లీ నెక్ పార్ట్ వదిలేసి బాడీ పార్ట్ ఒక్కటే మార్క్ చేసుకోవాలి అప్పుడు నేను చూస్తున్నాను అనమాట నెక్ పార్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో అది తీసేసి నేను మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేస్తే మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను బాడీ పార్ట్ అనేది మార్క్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మీకు ఈ బాడీ పార్ట్ ఇక్కడ ఎందుకు ఇలా తీసుకున్నాను అని అర్థం కాకపోతే మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఈ పార్ట్ ఎందుకు ఇలా తీసుకున్నాను అని చెప్పేసి మనకి షోల్డర్ రాదనమాట షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ స్ట్రిప్ అనేది వస్తుంది అందుకని చెప్పి నడుము వచ్చేసి టర్నింగ్ ఇంచెస్ పిల్లలకి నడుము చెస్ట్ సేమ్ ఒకే మెజర్మెంట్ ఉంటాయి కదా సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇదైతే సో ఇలాగా మనకి ఇలాగ వచ్చేస్తుంది పైన బాడీ పార్ట్ స్క్వేర్ నెక్ కూడా అందులో కలిపేసి వస్తుంది విడిగా నెక్ అది తీయాల్సింది లేదు జస్ట్ ఆర్మ్ హోల్ మట్టికి తీయాలి నేను పైన బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను కదా దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి అది ఎంత ఉందో సేమ్ అంతే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసినట్టయితే మనకి ఎంత ఎంత క్లాత్ కావాలో అంతే ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా సేమ్ మనం ఇందాక ఫోల్డింగ్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు కట్ చేసామనుకోండి అది వేస్ట్ అయిపోతుంది కదా పొడవు తగ్గిపోతుంది క్లాత్ అనేది సో ఇలాగ చూసుకుని కట్ చేసుకుంటే మనం చిన్న క్లాత్తో కూడా మంచిగా ఫ్లాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆర్మహోల్ ఇలా మెజర్మెంట్ పెట్టుకుని ఇక్కడ నేను సైడ్కి ఇలాగా కట్ చేస్తుంది అనమాట ఆర్మహోల్ ఇక్కడ ఉంది కదా చూసాలంటే మేము నెక్ పార్ట్ పైకి పెడుతుంది ఎందుకంటే మనం నెక్ తీసేసి మనం ఇది కట్ చేసాం బాడీ పార్ట్ ఆనుభాల్ ఇక్కడ వరకు వచ్చింది సో ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ ఇలాగా ఆనుభాల్ అనేది మార్క్ చేసుకుంటున్నాను సో ఇది ఆనుమహల్ అనమాట దాని తర్వాత మనం పట్టి ఒకటి యాడ్ చేస్తాం కదా నెక్కి అది ఫస్ట్ ఆర్మహుల్ కట్ చేసేసుకున్నాక మనం షోల్డర్ దగ్గర మనం పట్టి యాడ్ చేస్తాం ఆ పట్టీకి ఫిల్స్ కూడా ఉంటాయి ఆ పట్టీ ఎక్కడ వేయాలి అని చెప్పి షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని ఇలా ఉంది కదా ఇప్పుడు షోల్డర్ మిడిల్కి ఇక్కడ మనం పట్టి పెట్టుకోవాలి ఆ పట్టీ ఎంత ఉండాలి అనేది కూడా మనం ఇక్కడే మార్క్ ఇక్కడే మెజర్ చేసుకోవాలన్నమాట ఇది టూ పాయింట్ సంథింగ్ ఉంది ఇంకా త్రీ ఇంచెస్ దగ్గర నేను పట్టి పెట్టుకోవాలి సో ఇలాగ మనం పైకి ఇలా పట్టి పెట్టుకోవాలి కదా అది ఎంత పెట్టుకోవాలి అని ఇప్పుడు మార్క్ చేసినా చూడండి ఇక్కడ వరకు బాడీ పార్ట్ ఉంది కదా చూస్తున్నట్టే ఇక్కడ మనకి నెక్ టూ ఇంచెస్ ఉంది సో మనకి పైన ఒక ఫోర్ ఇంచెస్కి ఇలా పెట్టుకుంటాం అనమాట మనం ఖర్చుతో పోయేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఫోర్ ఇంచ్ పెట్టుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అలా వస్తుందనమాట సో ఫోర్ ఇంచెస్ ఒక సైడ్ అంటే మనకి బ్యాక్ సైడ్ కూడా రావాలి కదా స్ట్రిప్పు నేను ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను సో ఆ స్ట్రిప్పు కుర్చులు పెడతాను కదా ఆ స్ట్రిప్పు ఫ్రిల్స్ పెట్టడానికి ఆ స్ట్రిప్పు పొడవు వచ్చేసి నేను వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అలాగే మన స్లిప్స్కి ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి పొడవు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎయిటీన్ ఆ స్ట్రిప్ షోల్డర్ దగ్గర యాడ్ చేసే నేను ఫ్రిల్ స్టిప్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అనమాట ఇది ఆ స్ట్రిప్ అనమాట సో స్ట్రిప్కి మళ్ళీ మనకి ఇలాగ పక్కన స్టిచ్ చేయడానికి ఇలా కావాలి కదా ఆ క్లాత్ కోసం నేను ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఇలా ఫోర్ చేస్తే ఫోర్ ఇంచెస్ వస్తుంది కదా ఒక్కొక్క సైడ్ ఫోర్ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఆ స్ట్రిప్కి ఇలాగ ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట మనం సో చూసారు కదా ఇట్లా వస్తుంది దాని తర్వాత బ్యాక్ సైడ్ తాడు పెడతాం కదా దానికోసం అనేది ఇదొక తాడు కట్ చేసుకున్నాను దాని తర్వాత ఇంకో తాడు అనేది ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ మనం కట్టడానికి బొందులు పెడతాం కదా అవన్నమాట ఈ రెండు కట్ చేసుకున్నాను సో చూసారు కదా నాకు ఆ పీస్ మిగిలింది ఇది బొందులు ఇవి వచ్చేసి బాడీ పార్ట్ ఫ్రిల్స్ ఇది వచ్చేసి కింద పార్ట్ అనమాట సో చూసారు కదా సింపుల్గా ఫ్లా కటింగ్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చూడండి అలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్